చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి ఆశయ్య అన్నారు. హైదరాబాద్ నాచారంలో దోభిఘాట్లో చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి నాచారం కార్యదర్శి యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దళిత బంధులాగే రజక బంధు ఏర్పాటు చేసి రజకులకు రుణాలు ఇవ్వాలని, అలాగే రజకుల కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రజక ఉద్యోగాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు నాచారం రజక సంఘం, అదేవిధంగా దోభిఘాట్ అధ్యక్షులు కూటలి సత్యనారాయణ గారు, సర్దార్ అశోక్ గారు కూడా ఎంతో కృషి చేస్తాడు. మీ సలహాల సహకారం కూడా మీ అందరి నెంబర్లో తీసుకొని ముందుంది. అప్పుడు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని యాడ్ చేస్తారు. మనకు ప్రతి విషయం కూడా రాష్ట్ర కంపెనీ మనకు జిల్లా కంపెనీ రాగానే మీ అందరికి తెలియజేసే బాధ్యత అది. జిల్లా కంపెనీ తరఫున నేను కార్యదర్శి ఉంటాను. మీ హక్కుల కోసం ఏ పోరాటమైనా ఎక్కడికైనా ఏదైనా ఎదిరించే నేను సిద్ధంగా మీ అందరితో మీ కృషితో అయ్యా. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, ఈరోజు వీరనారి చాకలైలమ్మ గారి 36వ వర్ధంతి కార్యక్రమం నాచారం దోపిఘాట్లో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది. పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నటువంటి యాదగిరి గారు కానీ, లక్ష్మయ్య గారు కానీ, అదేవిధంగా సత్తయ్య గారు కానీ అనేక మంది ఆధ్వర్యంలో జరిగింది. అయితే నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం వీరనారి ఐలమ్మ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించడాన్ని మేము స్వాగతిస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ లోపల 15 లక్షల మందికి పైగా రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీవ్ర వెనుకబడుతున్నట్లు ఉన్నారు. కాబట్టి రజకుల్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇలా దళిత బంధులాగా రజక వృత్తిదారులకు కూడా ప్రత్యేక బంధు పథకం ప్రవేశపెట్టి 10 లక్షల వరకు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాంతోపాటు వీరనారి ఐలమ్మ గారి యొక్క విగ్రహాన్ని గతంలో ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద నెలకొల్పుతామని చెప్పారు, కానీ 7 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు గుర్తించినందుకు సంతోషిస్తూ వీరనారి ఐలమ్మ గారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన నెలకొల్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీంతోపాటు ఇలా బీసీ కార్పొరేషన్, అదేవిధంగా రజక ఫెడరేషన్ ఉంది మాకు, కానీ ఫెడరేషన్కి 7 సంవత్సరాల కాలం నుంచి పాలకవర్గం నియమించలేదు. వెంటనే ఫెడరేషన్కి పాలకవర్గం నియమించి చైర్మన్ని, డైరెక్టర్ని నియామకం చేస్తే అనేక సమస్యలు ఉన్నాయి. అట్లాంటి సమస్యలు పరిష్కారం చేయబడతాయి. అదేవిధంగా నాచారంలో ఉన్నటువంటి మా రజక సంఘానికి ప్రత్యేకంగా కమిటీ హాల్కి ప్రభుత్వం సహకరించి ఇక్కడ కమిటీ హాల్ కూడా నెలకొల్పాలని చెప్పి కోరుతున్నాం. దాంతోపాటు డబుల్ బెడ్రూమ్లో ప్రత్యేక ప్రాధాన్యత మాకు అందరికీ కూడా ఇవ్వాలని, ఇలా ఉచిత కరెంటు స్కీమ్ ఇచ్చారు. దాంతోపాటు ఉచిత కరెంటుతో పాటు కరెంటు ఇస్త్రీ పెట్టేలు, పనిముట్లు కూడా ఉచితంగా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రక్షణ చట్టం కావాలని చెప్పి కూడా మేము అనేక ఏళ్ళ నుంచి కోరుతున్నాం. కాబట్టి వెంటనే మాకు రక్షణ చట్టం కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.